సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్ మండలం మరియు పరిసర ప్రాంతాల వాహనదారులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పుల్కల్ ఎస్ఐ నాగలక్ష్మి వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనదారులైతే ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని సూచించారు. అన్ని రకాల వాహనదారులు ప్రయాణ సమయంలో అతివేగం అజాగ్రత్త పాటించరాదని, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ మాట్లాడకూడదని విజ్ఞప్తి చేశారు. మద్యం సేవించి వాహనాలను నడపకూడదని, రాంగ్ రూట్ లో వాహనాలు నడపకూడదని, అతివేగం ప్రమాదానికి కారణం కావున కారు డ్రైవింగ్ చేయువారు విడిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. వాహనం పైన ఏమైనా పోలీస్ చలాన్లు ఉంటే వెంటనే కట్టాలని, లేదంటే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. అందరూ కూడా విధిగా ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించి ఇతరులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. అవతల యాక్సిడెంట్ అయిందనుకో, ఆ చిన్నప్పుడు వాడి మీద అయితే ఆమె మీద అయితే మా మీద అయితే అందరి మీద అయితే చిన్నప్పుడు వాళ్ళ చూస్తుంది. పెద్దవాళ్ళు అయితే సరే ఒకరి మీద చూసి ఒకరి మీద అయ్యేటట్టు ఎవరన్నా చూస్తాం. ఓనర్ లేకున్నా కానీ మీరు బండి కొనుక్కుంటారు, బండి పేపర్స్ ట్రాన్స్ఫర్ చేయించుకోరు. అట్లేమైనా ఎక్స్క్యూజ్ చేసుకొని చిన్నపిల్లలు యాక్సిడెంట్ చేస్తే ఎక్స్క్యూజ్ చేయడానికి ఉండదు, లైఫ్ పడుతుంది. అంటే జీవితాంతం జైల్లోనే ఉండాలి. చిన్నపిల్లలు యాక్సిడెంట్ చేస్తే వాళ్ళు మీరు ఇద్దరు పోతారు జోలికి. కాబట్టి చిన్నపిల్లల పెద్ద పరిస్థితులలో బండి ఇవ్వద్దు. లైసెన్స్ ఉండాలి, కంపల్సరీ లైసెన్స్ ఉండాలి. బండి ఇవ్వాలి, లేదంటే బండి ఫ్రీ.